సో కార్ స్టార్ట్ చేసిన తర్వాత ఏసీ అయితే ఆన్ చేస్తారండి. ఏసీ ఆన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే లోపల ఉండే వేడి గాలికి ఏసీ అయితే చాలా వేడిగా వస్తుంది అన్నమాట గాలి. వాటర్ అయితే కొట్టండి. కార్ ప్రకృతి వైపరీత్యాలకు కానీ వాటర్ స్ట్రీములకు కానీ లేకపోతే వాటర్ జస్ట్ కొట్టినా కానీ పాముకుంటా ఇలా ఆగది. డ్రైవింగ్ ఎలా చేస్తాం తెలుసు అప్పుడు కదా, కారులోనికి వెళ్ళి చక్క చిల్లుగా ఉండాలని చెప్పేసి చిల్డ్ ఏసీ అయితే మనం వేస్తాం. మీరు కావాలంటే వైజాగ్ నుంచి ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, లేదంటే సాయంత్రం 6:30 అప్పుడు బీచ్ రోడ్కి వెళ్ళిపోండి. చిల్డ్ ఉందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ ఆటోమొబైల్. ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం. మీరైతే తమ్ముళ్ళు చూసారు కదా, అదైతే 100% నిజమండి. ఏంటనేసి అంటే మనం ఎండలో కార్ పార్క్ చేసినప్పుడు ఎండలో ఎవరైతే కార్ వదిలేస్తూ ఉంటారు అంటే షెడ్లో గట్ట పెట్టినోళ్ళకి అయితే ప్రాబ్లం లేదండి. ఇలా ఎండలో ఎవరైతే కార్ వదిలేస్తారో వదిలేసిన తర్వాత కార్ ఎక్కి కూర్చుంటారు, డోర్ వేస్తారు, వేసిన తర్వాత కార్ అయితే స్టార్ట్ చేస్తారు. సో కార్ స్టార్ట్ చేసిన తర్వాత ఏసీ అయితే ఆన్ చేస్తారండి. ఏసీ ఆన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే లోపల ఉండే వేడి గాలికి ఏసీ అయితే చాలా వేడిగా వస్తుంది అన్నమాట గాలి. సో అప్పుడు మనకి ఒక 1.5 గంట 20 నిమిషాలు అయినంత వరకు కూడా కార్ అయితే చిల్డ్ అవ్వదు. అప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే మనం వెళ్ళాల్సినటువంటి డెస్టినేషన్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. అలాంటి సందర్భంలో ఏం చేస్తామనేది ఈ వీడియోలోని సారాంశం. 1. రెండోది ఏంటంటే దీని లోపల ఇంకో 2 ఇంపార్టెంట్ టిప్స్ కూడా చెప్తాను, వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో ఇప్పుడైతే ఫస్ట్ ఏం చేయాలి తెలుసా, కార్ స్టార్ట్ చేసేయాలి, గ్లాసులన్నీ పైకెత్తేయాలి. ఓకేనా, కార్ స్టార్ట్ చేసి గ్లాసులు పైకెత్తాను కదా. ఇప్పుడైతే ఏసీ ఆన్ చేయాలండి. సో ఏసీ అయితే ఆన్ చేశాను, ఇది ఏసీ ఆన్లో ఉంది చూసారు కదా. ఇదిగోండి ఏసీ కండెన్సర్ అయితే ఈ ఫ్రంట్ ఉంటుందండి, కార్ ఏసీ కండెన్సర్ అయితే ఇదిగోండి ఫ్రంట్ ఉంది, ఈ ఫ్రంట్ ఉంది కదా ఈ గ్రిల్లు. సో దీన్ని ఏసీ కండెన్సర్ అంటారన్నమాట. ఈ ఏసీ కండెన్సర్ ఏం చేస్తుందంటే, సో కంప్రెషర్ ఏదైతే తిరుగుతుంది ఏసీ కంప్రెషరు, ఆ ఏసీ కంప్రెషర్ నుంచి కంప్రెస్ అయ్యి వచ్చినటువంటి ఆ గ్యాస్ ఏదైతే ఉంటుందో వేడిగా ఉండేటటువంటి గ్యాసు, ఆ గ్యాస్ని కూల్ చేయడానికి ఈ కండెన్సర్ అయితే ఉపయోగపడుతుంది. సో మనం బయట వాతావరణం నుండి వేడి ఎక్కువగా ఉంటుంది కదా, అటువంటి సందర్భంలో ఈ కండెన్సర్ ఏదైతే ఉంటుందో అది వెంటనే ఏసీ గ్యాస్ని కూల్ చేసి ఆ లోపల కూలింగ్ కాయిల్ దగ్గరికి పంపించేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ బానెట్ ఎత్తక్కర్లేదునండి, నేను మీకు చూపించడానికి బానెట్ ఎత్తాను. సో బానెట్ అయితే ఎత్తక్కర్లేదు. ఇదిగోండి బకెట్తో నీరు తీసుకుంటారు, బకెట్తో జగ్తో నీరు తీసుకొని సో ఈ కండెన్సర్ ఏదైతే ఉందో కండెన్సర్కి వాటర్ అయితే కొట్టండి. కార్ స్టార్టింగ్లో ఉండేటప్పుడే వాటర్ అయితే కొట్టాలి కండెన్సర్కి. ఫ్రెండ్స్ అందరం వస్తే మనం కార్ కానీ బైక్ కానీ వాష్ చేయాలంటే షాంపూలు కానీ సర్ఫ్ కానీ యూస్ చేస్తూ ఉంటాం అనమాట. సర్ఫ్ అయితే ఎక్కువ మంది యూస్ చేయాలండి, ఎందుకంటే పెయింట్ పాడు చేస్తుందని. షాంపూలు అయితే యూస్ చేస్తూ ఉంటాం, కొన్ని షాంపూలు అయితే ఎక్కువ నొరిగిస్తాయి, కొన్ని షాంపూలు అయితే తక్కువ నొరిగిస్తాయి. ఎక్కువ నొరిగించినప్పటికీ కార్ కడిగిన తర్వాత అయితే ఆ షైనింగ్ కనిపించదు మనకి కొన్ని సందర్భాల్లో. అలా షైనింగ్ కనిపించాలంటే ఎక్కువ షాంపూలు అయితే యూస్ చేస్తూ ఉంటాం, వాటన్నిటిని డైల్యూట్ చేయడానికి ఎక్కువ టైం అయితే పడుతుంది, ఎక్కువ ఖర్చు అయితే అవుతుంది. సో వీటన్నిటికీ తెరదింపడానికే pH బ్యాలెన్స్డ్ షాంపూ అయితే నేను మీకు ఒకటి పరిచయం చేస్తున్నాను. ఇదైతే మనకి డీప్ క్లీన్ చేస్తుంది, పెయింట్ సేఫ్ షాంపూ అండి ఇది. అదేనండి మన PGR ఆటో వాష్ షాంపూ. ఈ షాంపూ అయితే అమెజాన్ అవైలబుల్ ఉంటుంది. 5 లీటర్స్ అయితే 2000 MRP ఉంటుంది, కానీ 1210 రూపాయలకి అయితే వచ్చేస్తుందండి. ఒక కార్ వాష్కి అయితే 50 ml ఎనఫ్ అండి, అంటే 12 రూపాయలు అయితే పడుతుంది అనమాట ఒక వాష్కి. ప్రెషర్ వాషర్తో కార్ కానీ బైక్ కానీ కడిగేటప్పుడు దీన్ని యూజ్ చేయడం అయితే చాలా సింపుల్ అండి. అలా కాదు మీ దగ్గర ప్రెషర్ వాషర్ కానీ సోప్ డిస్పెన్సర్ కానీ లేదు, ఇంటి దగ్గర కార్ కడుక్కుంటానంటారా, బకెట్ వాటర్ అయితే తీసుకోండి, దాని లోపల 50 ml కార్ షాంపూ అయితే ఇవ్వండి. ఏసెస్ 15 నుంచి 20 సార్లు బాగా కలపండి, మంచి నొరగైతే వస్తుందండి. దాన్ని మీ కార్ మీద అయితే అప్లై చేయండి. మంచి మైక్రోఫైబర్ టవల్ అయితే తీసుకోండి, తీసుకొని కార్ మీద అయితే నీట్గా షాంపూ అయితే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత నార్మల్ వాటర్ అయితే కొట్టేయండి జగ్గుతో. మళ్ళీ అగైన్ పొడి క్లాత్ అయితే తీసుకొని నీట్గా కార్ అయితే తుడిచేస్తారనమాట. అంతే సింపుల్, అరగంటలో కార్ని అయితే నీట్గా అద్భుతంగా క్లీన్ చేసి వచ్చండి. ఈ షాంపూతో కడిగిన కార్ చూసారా ఎంత దగదగా మెరిసిపోతుందో. మరింకెందుకు ఆలస్యం, PGR ఆటో వాష్ షాంపూని ఆర్డర్ చేయాలంటే డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ అయితే ఇచ్చాను, మీరైతే అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయవచ్చు. అందరు నమస్కారం, థ్యాంక్ యూ. ఏసీ కండెన్సర్కి అయితే వాటర్ కొట్టాను కదండి, ఇప్పుడు లోపల ఏసీ ఎలా ఉంటుందంటే అటు నుంచి రానా నవీన్, నువ్వు చెప్పరా ఏసీ ఎలా వస్తుంది? చల్లగా ఉంది. చల్లగా ఉంది కదా, వెంటనే నిమిషంలో అయితే మొత్తం అంతా కూడా కూల్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు కొన్ని అపోహలు అయితే వస్తాయి. అదేంటి అనేసి అంటే ఈ కండెన్సర్ ఏదైతే ఉందో దాని అది వేడి గ్యాస్ని కదండి అటు ఇటు పంపిస్తుంది. మరి మీరు వాటర్ కొట్టారు కదా, కండెన్సర్కి ప్రాబ్లం రాదా, కండెన్సర్కి చిల్లులు పడిపోవా, వేడిగా ఉంటుంది కదా, వేడి గ్యాస్ అనేది లోపల తిప్పుతుంది కదా అని చెప్పేసి మీ డౌట్ రావచ్చు. ఇప్పుడు మనం 50-60 కిలోమీటర్లు వెళ్తాం,
సో మన ఇంటి నుంచి 50-60 కిలోమీటర్లు వెళ్తాం. సో ఏసీ కంప్రెషర్ ఏదైతే ఉందో అది తిరగడం వల్ల వచ్చినటువంటి గ్యాస్ ఏదైతే ఉందో అది బాగా వేడిగా ఉంటుంది. కండెన్సర్ లోపలైతే తిరుగుతుంది. మన ఇంటి నుంచి 50-60 కిలోమీటర్లు వెళ్తాం. అక్కడ సడన్గా వర్షం పడుతుంది కొన్ని సందర్భాల్లో. వర్షం పడినప్పుడు మరి ఫ్రంట్ మొత్తం కూడా తడుస్తుంది కదా. సో వర్షం వాటర్లోంచి వెళ్తుంటాం కదా. లేదనేసి అంటే ఇలా తిన్నగా వెళ్తుంటాం, ఏదో చిన్న వాటర్ స్ట్రీమ్ వచ్చింది అది మనం దాటాలి, దాటేస్తాం కదా. సో ప్రతిరోజు కూడా మన ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత ఒక వాటర్ స్ట్రీమ్ దాటి వేరే దగ్గరికి వెళ్తుండాలి. ప్రతిరోజు కూడా అదే పని జరుగుతూ ఉండాలి. అప్పుడు కూడా మన కండెన్సర్ అయితే తడుస్తూ ఉంటుంది కదా. సో కాబట్టి ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలకు కానీ వాటర్ స్ట్రీములకు కానీ లేకపోతే వాటర్ జస్ట్ కొట్టినా కానీ కండెన్సర్ అయితే ఫెయిల్ అవ్వదండి, ఒకటో పాయింట్. రెండోది ఏంటనేసి అంటే కండెన్సర్కి హై ప్రెషర్ వాటర్ గన్ ఏదైతే ఉంటుందో దాంతో కొట్టకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే అల్యూమినియం ఫిన్స్ ఏవైతే ఉంటాయో అవి డ్యామేజ్ అయ్యి అనుకోండి లోపల సర్క్యులేట్ అవుతూ కూల్ అవ్వడానికి సర్క్యులేట్ అవుతున్నటువంటి గ్యాస్ అయితే బయటకు వచ్చేస్తుంది అన్నమాట. బయటకు వచ్చిందంటే మీకు కండెన్సర్ పోయి కార్ అయితే కూల్ అవ్వ, అంటే ఏసీ మరి రాదనమాట. ఓన్లీ ఫ్యాన్ బ్లోయర్ తిరిగేస్తూ ఉంటుంది కానీ ఏసీ అయితే రాదు, ఇది గుర్తుంచుకోండి. కాబట్టి ఏంటంటే నార్మల్గా మీరు ప్రతిరోజు ఇలా కొట్టినా సరే ప్రాబ్లం లేదనమాట. ప్రతిరోజు ఇంటి దగ్గర వాటర్ కొట్టి మీరు కారు తీసుకొని వెళ్ళండి. కారు స్టార్ట్ చేయండి, ఏసీ ఆన్ చేయండి, ఫ్రంట్ వాటర్ కొట్టండి, కారు లోపల ఏసీ చిల్డ్ అయితే ఎంజాయ్ చేయండి. ఓకే, ఇప్పుడు లోపల ఏసీ ఎలాగుంది, చల్లగా వేడిగా చిల్డ్ ఉందా? ఓకే గైస్, ఇప్పుడైతే రెండో టిప్ చెప్తాను. రెండో టిప్ ఏంటనేసి అంటే ఇప్పుడు మనము బయట వాతావరణం అనేది చల్లగా ఉంది. సో బయట వాతావరణం చల్లగా ఉంది, కారు లోపల వేడిగా ఉంది. ఒక 5 నలుగురో ఎక్కువ ఉన్నాం, మన నుంచి రిలీజ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్, దీని అంతటి వలనైతే లోపలంతా కూడా వాతావరణం అంతా పరిస్థితి అంతా కూడా వేడిగా ఉంది. అటువంటి సందర్భంలో ఏం జరుగుద్ది అనేసి అంటే ఈ కార్ లోపల ఈ గ్లాసులు ఏవైతే ఉంటాయో ఈ గ్లాసులకి ఫాగ్ పడుతుంది అన్నమాట. సో గడిగడికి ఇలా పాముకుంటా ఇలా డ్రైవింగ్ ఎలా చేస్తాం తెలుసు? అప్పుడు ఇలాగేంటంటే మనం ఫీల్ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటి సందర్భాలు ఏం లేదండి. అసలు ఈ ఫాగ్ అనేది ఎందుకు పడుతుంది అనేసి అంటే ఫాగ్ అనేది ఎలా ఏర్పడుతుంది అనేసి అంటే లోపల వేడెక్కినటువంటి గాలి, వేడి గాలి ఎప్పుడు కూడా చల్లని వైపు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. గాలి వేడెక్కితే చల్లని వైపు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. బయట వాతావరణంలో వర్షం పడుతుంది, లేకపోతే బయట మంచి చల్లగా ఉంది, మంచుతో ఉంది, లోపల మనకి లోపలైతే వేడి బాగా ఎక్కువ ఉందన్నమాట. సో లోపల వేడి ఎక్కువ ఉందంటే వేడి గాలి ఫామ్ అవుద్ది. ఈ ఫామ్ అయినటువంటి వేడి గాలి ఏం చేస్తుంది అంటే బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నించినప్పుడు ఆల్రెడీ బయట గాలితో చల్లగా ఉండేటటువంటి అద్దాలు ఏవైతే ఉంటాయో ఈ గోడల ద్వారా బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సో ఇలా బయటికి వెళ్ళడానికి ప్రయత్నించేటప్పుడు బయట చల్లని వాతావరణం ఉంది, లోపల వేడి గాలి అనేది వచ్చి ఈ అద్దంకి టచ్ అయింది. సో అద్దంకి ఎప్పుడైతే వేడి గాలి టచ్ అయిందో వేడి గాలిలో తేమ ఉంటుంది. సో అద్దంకి టచ్ అవ్వగానే ఆ గాలి అనేది కూల్ అయిపోతుంది. కూల్ అయిపోయి ఈ గోడల దగ్గర మంచులాగా అయిపోయి ఇలా కారిపోతూ ఉంటుంది అన్నమాట. అర్థమైందా? సో అటువంటి సందర్భంలో మీరేం చేయాలంటే బయట వాతావరణం కూల్గా ఉండేటప్పుడు లోపల కూడా కూలింగ్ చేయాలి. అది ఎలా చేయాలి చెప్తాను చూడండి. ఇది సో ఏసీ అయితే టెంపరేచరు కూలింగ్లో పెట్టుకోండి, ఏసీ ఫ్యాన్ కూడా స్పీడ్ పెంచండి. ఓకేనా? ఏసీ ఫ్యాన్ కూడా స్పీడ్ పెంచుతారు. దాని తర్వాత ఇక్కడ ఫ్రంట్ అని ఉంది కదా, సో ఈ ఫ్రంట్ మోడ్ అనేది యాక్టివేట్ చేసుకుంటారు. సో ఫ్రంట్ మోడ్ అనేది యాక్టివేట్ చేసుకుంటే ఇదిగోండి, ఇక్కడ నుంచి అయితే ఏసీ గాలి వస్తుంటుంది అన్నమాట. అంటే సో ఈ గ్లాస్ ఏదైతే ఉంటుందో దీని దగ్గరికి వచ్చి కూల్ అయ్యి ఆవిరి రూపంలో మారిపోయేటటువంటి గాలిని ఇదిగోండి ఇక్కడ ఈ ఫ్యాన్ ఏదైతే ఉందో అది చల్లగా చేస్తుంటుంది అన్నమాట. చల్లగా చేయడం వల్ల మరి మీకు లోపల వేడి గాలి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అటువంటి సందర్భంలో మీకు లోపల ఫాగ్ పట్టకుండా ఉంటుంది. మరి ఇప్పుడు ఇంకో మెయిన్ థింగ్ అయితే చెప్తాను, బయట ఫాగ్. సో బయట ఫాగ్ అంటే నేను రీసెంట్ డేస్లో విశాఖపట్నం వెళ్ళాను అనమాట, ఫ్యామిలీ ట్రిప్. విశాఖపట్నం వెళ్ళినప్పుడు సముద్ర తీర ప్రాంతంలో మనం తిరిగేటప్పుడు సాయంత్రం 6:30, 7:30 ఈ టైంలో ఏం జరుగుతుందంటే విశాఖపట్నం అనేటప్పుడు సముద్రం ఉంది కదా, గాలిలో తేమ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. గాలిలో తేమ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ బయట పక్క ఫాగ్ పడుతుంది. ఎలా అనేసి అంటే సాయంకాలం 6:30, 7 అయినా సరే బయట వేడైతే విపరీతంగా ఉండేది. సో బయట వేడి అనేది విపరీతంగా ఉందంటే అర్థం ఏంటి, బయట వేడి గాలి ఉందని అర్థం. సో కారు లోపల చిల్డ్ ఏసీ అయితే మనం వేస్తాం. బయట వేడిగా ఉంది కదా, కారులోకి వెళ్ళి చక్క చిల్లుగా ఉండాలని చెప్పి చిల్డ్ ఏసీ అయితే మనం వేస్తాం. వేసిన తర్వాత ఏం జరుగుద్ది, ఇప్పుడు బయట మన కారు చుట్టూ ఉండే వేడిగాలి ఏదైతే ఉందో వేడిగాలి అనేది చల్లని వైపు వెళ్ళిపోవడం అనేది కదా ఫార్ములా. సో ఈ వేడిగాలి అనేది మన అద్దాల్లో నుంచి కారు లోపలికి వచ్చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అన్నమాట. అలా ప్రయత్నిస్తూ ఉండేటప్పుడు ఈ అద్దం దగ్గరికి వచ్చి ఆ బయట వేడిగాలి తగలగానే ఈ లోపలంతా కూడా చల్లగా ఉంది కదా, ఈ గ్లాస్ లోపల కూడా చల్లగా ఉంటుంది, గ్లాస్ కూడా చల్లగా ఉంటుంది కదా, బయట నుంచి వచ్చినటువంటి వేడిగాలి ఏదైతే ఉంటుందో అది ఈ అద్దంకి బయట పక్క తగలగానే అక్కడ
ఆ గాలి అనేది చల్లగైపోద్ది. చల్లగైపోయిన తర్వాత దానిలో ఉండే తేమ అంతా కూడా ఫాగ్ పెట్టేస్తుంది. ఫాగ్ అనేది బయట పడుతుంది. ఓకేనా? సో ఈ ఫాగ్ అనేది బయట పడినప్పుడు మీకేమవుద్ది అంటే, పక్కనేం కనబడదు, ఇటు పక్కన ఏం కనబడదు. మీరు కావాలంటే వైజాగ్ నుంచి ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లేదంటే సాయంత్రం 6:30 బీచ్ రోడ్కి వెళ్ళిపోండి. ఈవెన్ ఫార్చునర్, స్కార్పియో, రకరకాల కార్లు మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా, అన్నిటికీ బయట పక్క ఫాగ్ పట్టేసి, ఈ ఫ్రంట్ విండ్షీల్డ్ కూడా ఫాగ్ పట్టేసి, వైఫర్ వైపింగ్ ఏదైతే ఉంటుందో అది వచ్చి కనబడి మీకు కనిపిస్తూ ఉంటాయి కార్లన్నీ కూడా. ఎందుకనేసి అంటే గాల్లో తేమ ఎక్కువగా ఉండేటప్పుడు ఈ లోపల ఉండే చల్లదనం వైపుకి వచ్చేయడానికి ప్రయత్నించే సందర్భంలో ఆ గ్లాస్ దగ్గరికి వచ్చి కూల్ అయ్యి ఆ గ్లాస్ మీద పడిపోతాయి అన్నమాట. అప్పుడు మీరు సింపుల్గా అంటే మీకు ఇది నార్మల్ బేసిక్ చెప్తున్నాను. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అనేసి అంటే వైఫర్ వాటర్ అనేది ఖచ్చితంగా ఉంచుకోండి. వైఫర్ వాటర్ ఖచ్చితంగా ఉంచుకొని వైఫర్ అయితే ఆన్ చేయండి. తర్వాత వైఫర్ బ్లేడ్లు ఏవైతే ఉంటాయో అవి ఫ్రెష్ అన్నమాట, కొత్తగా ఉంచుకోవాలి ఈ ఎండాకాలం. దాని తర్వాత వైఫర్ బ్లేడ్లు కొత్త వేసినా సరే ఎండాకాలం పాడైపోతూ ఉంటాయి కదా, ఎండలో మీరు కార్ పార్క్ చేసినప్పుడు ఈ వీడియోలో కనిపించే విధంగా వైఫర్ బ్లేడ్లను అయితే పైకెత్తి ఉంచేయండి. ఈ విధంగా చేయడం వల్ల కూడా మీకు మంచి ప్రాఫిట్స్ అయితే పొందుతారు, వైఫర్ ఆన్ చేసుకుంటారు. మరి ఈ సైడ్ గ్లాసుల సంగతి ఏంటి అనేసి అంటే, ఇప్పుడు దీనికి హ్యాక్ చెప్తాను. హ్యాక్ ఏంటంటే, షేవింగ్ క్రీమ్ ఏదైతే ఉంటుందో షేవింగ్ క్రీము లోపల పక్క రాసేయండి, బయట పక్క రాసేయండి. ఈ విండ్షీల్డ్ కూడా, ఫ్రంట్ విండ్షీల్డ్ ఏదైతే ఉందో దానికి లోపల పక్క షేవింగ్ క్రీమ్ రాసేయండి, బయట పక్క షేవింగ్ క్రీమ్ రాసేయండి. అలా రాసేయడం వల్ల ఏం జరుగుద్ది అనేసి అంటే, ఈ షేవింగ్ క్రీమ్ అనేది ఒక క్యాటలిస్ట్గా వ్యాక్సిన్ ఫామ్ చేస్తుంది అన్నమాట. షేవింగ్ క్రీమ్ అనేది గ్లాస్ మీద వ్యాక్సిన్ ఫామ్ చేసి ఒక క్యాటలిస్ట్గా మీ గ్లాస్ మీద ఫాగ్ అనేది బిల్డ్ అవ్వకుండా చేస్తుంది అన్నమాట. ఓకే గైస్, ఇంత ఇంపార్టెంట్ టిప్స్ చెప్పాను కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.